అబ్బా, 8:30 దాటింది, ఇంకా కూడా గీసాలి. గింత అంటే గింత కూడా తగ్గుతలేదు. వార్తలు చెప్దామంటే కూడా వణుకుడు పుడుతుంది. ఇప్పుడు ఎవరన్నా చెదరిస్తే మంచిగా ఉండు అని అనిపిస్తుంది. గీసాలికి వార్త చెప్పుడు నాతో అయితలేదు, కానీ మా వాళ్ళు చెప్తారట ఈ నూరి. అబ్బో, ఏం చలి, ఏంది కథ, ఇట్లా వణుకుడు పెడుతుంది. పొద్దుగాల 9 దాటినా పొగమంచు వవ్వులు లేదు, సూలన్న బయటికి వచ్చులు లేదు, చలి దగ్గుడు లేదు. చలికి తట్టుకోలేక సూలన్న శ్రద్ధలు కప్పుకొని వండుకున్నట్టున్నాడు చూస్తుంటే. ఆవు అంత చలి పెడుతుంది మరి ఇప్పుడు. ఆడ ఈడని ఏం లేదు, దేశం మొత్తంలో చలి సపరిస్తూనే ఉన్నది. తొవల పొంచి నడుచుకుంటూ పోయేటోళ్ళు కానొస్తలేదు, వచ్చిపోయేటి బండ్లు కానొస్తలేవు. ఎదురుకొచ్చేటి బండ్లకు లైట్ బుగ్గల్ని చూసి ఏమో వస్తుంది అనుకోవాలా తప్పితే, దగ్గరికి వచ్చిందాక గుడ్డి దీపం పెట్టుకుని కూసున్నట్టే అవుతుంది. మొగిలి మీదంగా కూరుస్తున్నాం మంచుతోని. చూడు ఎట్ట మంచు కురుస్తున్నదో. ఈ 4 సంధి చలి సప్పచిచ్చుడుతోని గరం మంటలేసుకొని కూసుంటున్నారు పబ్లిక్. ఈగిటి తెలంగాణని గట్టిగానే వణికిస్తుంది చలి. అన్నింటికంటే రంగారెడ్డి జిల్లాలో ఉన్న షాబాదులనే తక్కువ ఉష్ణోగ్రతలు చూపెడుతుందట. ఇక తెలంగాణకు పెట్టేటి చలితోని తట్టుకునే తందుకు వశపడక శ్రద్ధల మీద శ్రద్ధలు కప్పుకుంటున్నాడు పబ్లిక్. ఒక్క తెలంగాణలోనే కాదు, దేశం మొత్తంలో అట్టనే ఉన్నది ఇప్పుడు చలితోని తిప్పల. ఈగిటు ఉత్తరాదికెళ్ళబోతే నేరి సింతపరికెళ్ళందుకొని సప్పచిచ్చినట్టే పెడుతుందట. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో పొద్దున్నక ఇడవకుండా చలి సంపులు చంపుతుంటే త్రిపురకెళ్ళబోతే తెల్లందనక తల్ల ఢిల్లే పని అవుతుందట. అంతేకాదు, ఈ గిటు ఢిల్లీ మొత్తాన్ని దులిపినట్టే చేస్తుంది చలి. ఇంట్ల నుంచి కాలు బయట పెడదామంటే బర్పు బండల మీద వండుకున్నట్టే అవుతుందట పాపం అక్కడి పబ్లిక్ కు. పెయ్యంతా గడ్డలు కడుతుందట. ఇప్పుడే కాదు, ఇక రాను రాను ఇంత ఎక్కువనే పెట్టేటట్టుంది అని చెప్పుకొస్తున్నారు మొగుల అధికారులు.